ఈరోజు తీహార్ జైల్లో మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ సోదరిమణి కవిత గారిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో కలిసి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొన్ననే నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి నాయకులు సార్ వారితో కలిసి రావడం జరిగింది. సో వారు చాలా ధైర్యంగా ఉన్నారు, గట్టిగా ఉన్నారు. ఎందుకంటే షీఈ్ ఎ డాటర్ ఆఫ్ ఫైటర్, ఆమె కూడా సహజంగానే ఫైటర్, కాబట్టి చాలా మానసికంగా బలంగా ఉన్నారు. ఒక అక్రమమైనటువంటి కేసులో అన్యాయమైనటువంటి విధానంతో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రతిపక్షాలను ఈ దేశంలో అణచివేయాలనేటటువంటి కుట్రలో భాగంగా కేసీఆర్ గారిని ఏమి చేయలేక వారి కుమార్తె అయినటువంటి కవిత గారి మీద ఈ రకమైనటువంటి ఒక అన్యాయమైనటువంటి కేసు పెట్టి జైల్లో పెట్టించింది. కాబట్టి ఆమె చాలా బలంగా ఉన్నారు, మానసికంగా దృఢంగా ఉన్నారు. డెఫినెట్గా భవిష్యత్తులో మాకు న్యాయస్థానంలో న్యాయం జరుగుద్ది అనేటటువంటి ఆశాభావాన్ని కూడా వారు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈరోజు తీహార్ జైల్లో మా నాయకురాలు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన మరి కల్వకుంట్ల కవిత గారిని కలవడం జరిగింది. వారు చాలా ధైర్యంగా ఉన్నారు. ఈరోజు కాకపోయినా రేపైనా తన ఇన్నోసెన్స్, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే ధీమాతో ఉన్నారు. చాలా నిజంగా మాకు కొత్త ధైర్యాన్ని వారు నింపడం జరిగింది. మరి ఈ మొత్తం కేసు చూస్తే 2022 నుండి 2024 వరకు జరిగిన ఈ కేసు పరిశోధన చూస్తే అసలు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు పెట్టినట్టుగా మనకు క్లియర్గా అనిపిస్తూ ఉన్నది. నిజానికి ఈ కల్వకుంట్ల కవిత గారి ఈ కేసు ఏదైతే ఉందో, మొదట వారిని విట్నెస్ అన్నారు, దాని తర్వాత మరి సస్పెక్ట్ అన్నారు, దాని తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేసి నిందితురాలుగా చేర్చడం జరిగింది. మరి వారి లాయర్కు నోటీస్ ఇవ్వకుండానే సిబిఐ వాళ్ళు కూడా జైల్లోకి పోయి మరి ఈడీ కేసులో అరెస్ట్ అయిన కవిత గారిని సిబిఐ వాళ్ళు లాయర్కు నోటీస్ ఇవ్వకుండానే జైల్లోనే అరెస్ట్ చేసిందంటే ఎంత ఘోరంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. మరి వారి కోర్టు, మరి రోజ్ అవెన్యూ కోర్టులో వారి కేసు విచారణ జరుగుతుండగానే బెయిల్ మీద మరి వాదోపవాదాలు జరుగుతున్నానే రాత్రికి రాత్రి మరి ఆ జడ్జిను మార్చడం జరిగిందంటే మీరు ఒకసారి చూడండి ఏ విధంగా వారిని వేధించాలని చూస్తున్నారు. పూర్తిగా రాజకీయ కక్షతోనే చేసింది. నిజానికి ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఢిల్లీ గవర్నమెంట్లో వాళ్లకు ఎక్కువ ఆదాయం రావడం కోసం మరి ఢిల్లీ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకున్నది. ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా వాళ్ళ ఆదాయం పెంచుకోవడం కోసం రకరకాల పాలసీలు చేసుకుంటారు. చేసుకుని ఆ పాలసీల ఇంప్లిమెంటేషన్లో పాల్గొన్న ప్రతి వ్యక్తి నేరస్తుడైతే మరి కేంద్ర ప్రభుత్వం కూడా నేరస్తుడు అవుతుంది కదా. కేంద్ర ప్రభుత్వం మొన్ననే రైతుల నల్ల చట్టాలు తీసుకొచ్చిండు. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఈ నల్ల చట్టాలు తీసుకొచ్చిండు. మరి తీసుకొచ్చి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వాటిని విత్డ్రా చేసిండు. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎవరి ప్రయోజనాల కోసం ఆ కేసు తీసుకొచ్చిండ్రు? మరి నరేంద్ర మోడీ గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. మరి దీని గురించి ఎప్పుడన్నా ఆలోచించిండ్రా? ఆలోచించలేదు. అంటే ప్రధానంగా ఈ ఈడీలో సెక్షన్ 50 ఉందని చెప్పేసి, ఈ సెక్షన్ 50లో మరి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ద అక్యూజ్డ్, అంటే ఈ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఈ నేను తన నేర నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం అనేది నిందితుడు నిందితురాలి మీదనే ఉంటుంది. కాబట్టి అంతవరకు వాళ్ళని జైల్లో పెట్టొచ్చన్న ఒక చిన్న ప్రొవిజను, ఒక సుప్రీం హైకోర్టు జడ్జిమెంట్ను తీసుకొని దాన్ని అడ్డంగా పెట్టుకొని రాజకీయ ప్రత్యర్థులందరినీ కూడా మరి వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. నిజానికి ఇది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. కల్వకుంట్ల కవిత గారి మీద ఈ కేసు పెట్టడం, మిగతా వాళ్ళ మీద పెట్టడం, నిజానికి ఇందులో ఈ క్రైమ్లో ఎక్కడా డబ్బు దొరకలేదు. నిజానికి పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది కేవలం టెర్రరిస్టులు ఫైనాన్సింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, వీటిలో ఏదైతే విదేశాల నుంచి డబ్బు ఈ దేశానికి వస్తుందో, వచ్చి ఈ దేశ అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందో, అలాంటి కేసుల్లోనే ఈ పిఎంఎల్ఏ వస్తుంది. బ్యాంకింగ్ ఫ్రాడ్స్ కానీ, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, చిట్ ఫండ్ కంపెనీస్, వీటి ద్వారా ఏదైతే మరి క్రైమ్ ప్రొసీడ్స్ జరుగుతాయో ఆ ప్రొసీడ్స్ని అన్నింటినీ కూడా మరి సిస్టంలో ఇంటిగ్రేట్ చేసి వాటిని బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తున్నారన్న ఒక ఏదైతే నేరం ఉందో ఆ నేరాల వాటిని ప్రివెంట్ చేయడం కోసం 2002లో పిఎంఎల్ఏ వచ్చింది. మరి ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు ఆమె దగ్గర ఏం డబ్బులు దొరికినాయి?
మరి ఆమె ఎవరికి డబ్బులు ఇచ్చింది, ఆ డబ్బులు ఎక్కడ సీజ్ చేసిండ్రు, ఎవరి సమక్షంలో సీజ్ చేసిండ్రు, ఎక్కడ పోయినాయి డబ్బులు, దాని మీద ఇంతవరకు ఒక్క దగ్గర కూడా ఒక్క పైస కూడా సీజ్ కాలే. మరి సీజ్ కానప్పుడు ఈఎంఎల్ఏ ఎట్లా అప్లై అవుతుంది, ఎక్కడ మనీ సిస్టంలోకి వచ్చింది?